బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మై హోమ్ అధినేత రామేశ్వరరావు ఇళ్ళు కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నందగిరి హిల్స్ లోని రామేశ్వరరావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో దాదాపు 100 మందికి పైగా అధికారులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. పలు పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో ఐటీ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. మై హోమ్ రామేశ్వరరావు ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. రాజకీయ పార్టీలకు 3,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ అందించినట్లుగా ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇక శ్రీనివాసరాజుకు రామేశ్వరరావుకు మధ్య ఉన్నటువంటి జరిగినటువంటి 100 ఎకరాల ల్యాండ్ డీల్పై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ భూమిని అసలు ధరలో 20% ధారా దత్తం చేసినట్లు ఆరోపణలు జరుగుతున్నాయి. ఇక TV9 డీల్లో 220 కోట్ల హవాలా ద్వారా చెల్లించినట్లు తెలుస్తోంది. మెగా కృష్ణారెడ్డి ప్రతిమా శ్రీనివాసరావుపై కూడా ఐటీ కన్ను పడినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మై హోమ్ అధినేత రామేశ్వరరావు ఇళ్ళు కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నందగిరి హిల్స్ లోని రామేశ్వరరావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో దాదాపు 100 మందికి పైగా అధికారులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. పలు పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక మై హోమ్ రామేశ్వరరావు ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. రాజకీయ పార్టీలకు 3,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ అందించినట్లుగా ఆరోపణలు వెలువడుతున్నాయి. శ్రీనిరాజుకు రామేశ్వరరావుకు మధ్య జరిగిన 100 ఎకరాల ల్యాండ్ డీల్పై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ భూమిని అసలు ధరలో 20% ధారా దత్తం చేసినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక TV9Dలో 220% హవాలా ద్వారా చెల్లించినట్లుగా తెలుస్తోంది. మెగా కృష్ణారెడ్డి ప్రతిమా శ్రీనివాసరావుపై కూడా ఐటీ కన్ను పడినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక రామేశ్వరరావు ఇళ్ళు కార్యాలయాల్లో కొనసాగుతున్న ఐటీ దాడులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ సత్యనారాయణ గారు మరింత సమాచారం అందజేస్తారు. సత్యనారాయణ గారు, ఇప్పటికే 100 మందికి పైగా అధికారులు ఐటీ సోదాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద చేపల వేటలో ఐటీ అధికారులు ఉన్నారు. మై హోమ్ రామేశ్వరరావు ఇంటిపైన ఐటీ దాడులు జరుగుతున్నాయి. నందగిరి హిల్స్ లోని ఆయన నివాసం, హైటెక్ సిటీలోని ఆఫీసుల పైన సోదాలు జరుగుతున్నాయి. అంటే ఈ కేసుకు సంబంధించి బెంగళూరులో కొన్ని క్లూలు, కొంత సమాచారం దొరకటం వల్ల దానికి సంబంధించిన క్లూలు వెతకడానికి ఐటీ అధికారులు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లోని ఆయన ఆఫీసులు, కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారు, ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. అంటే ఇటీవల కాలంలో అంటే ఒక నియర్ ఇచ్చి కొత్తగా బాగా సంపన్నులైన వాళ్ళ మై హోమ్ రామేశ్వరరావు ఒక ఆయన. ఆయన మై హోమ్ సిమెంట్స్ డీల్ లో చాలా పెద్ద ఎత్తున ఆయనకి లాభాలు వచ్చాయి. పెద్ద ఎత్తున లాభాలు రావడంతో ఆయన చాలా కంపెనీలు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటము కాకుండా ఇటీవల కాలంలో 1-2 ఛానల్స్ కూడా ఆయన కొనుగోలు చేశారు. ఈ ఛానల్స్ కొనుగోలు చేయడం ద్వారా ఆయన పేరు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా TV9 కు సంబంధించిన వివాదాల్లో కూడా ఈ రవిప్రకాష్ కొన్ని ఆరోపణలు చేశారు. ఈ హవాలా ద్వారా ఈయన కొంత అమౌంట్ పే చేశారని చెప్పేసి ఈ ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఐటీ దాడులు చాలా ఇంపార్టెన్స్, చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదంతా కూడా అసలు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆయన అధికార వర్గాలకు సంబంధించిన కుటుంబానికి సన్నిహితుడు అని చెప్తారు. అందుకని అటువంటి వ్యక్తి మీద ఇప్పుడు ఐటీ దాడులు జరగడం అనేది చాలా సంచలనంగా ఉంది. ఈ బ్రేకింగ్ ఇప్పుడు మన స్నేహ టీవీలోనే మనం తొలిసారిగా ఇస్తున్నాము. ఇదే మన ప్రత్యేకంగా మనమే బ్రేకింగ్ ఇస్తున్నాము.
ఈ దాడులు ఇంకా ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. దాదాపు 100 మంది ఐటీ అధికారులు బెంగళూరు నుంచి వచ్చిన బృందాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. రికార్డులు పత్రాలు కీలక పత్రాలు అవి కూడా వాళ్ళు పరిశీలించి వాళ్ళు స్వాధీనం చేసుకుని దాన్ని ఏ రకంగా దాంట్లో అవకతవకలని వీటన్నిటి మీద పరిశీలన జరుపుతున్నారు. ఈ అదే కాకుండా ఈ కొన్ని ల్యాండ్ డీల్స్ శ్రీనిరాజ్కి రామేశ్వరరావుకి జరిగిన 100 ఎకరాల ల్యాండ్ డీల్స్ అంటే అదేదో గవర్నమెంట్ ల్యాండ్, ఆ గవర్నమెంట్ ల్యాండ్ కు సంబంధించి దాన్ని కేవలం 20% రేటుకే అమ్మారని చెప్పేసి ఒక కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం కూడా అప్పుడు పెద్ద ఎత్తున అప్పుడు సంచలనంగా మారింది తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఇంత పెద్ద పెలుకుబడి కలిగిన వ్యక్తి, అధికార కుటుంబానికి ఇంత సాన్నిహిత్యం కలిగిన వ్యక్తి మీద ఇప్పుడు ఐటీ దాడులు జరగడం అనేది, దీని వెనక ఏమైనా రాజకీయ కుటుంబం ఉందనేది కూడా అనే యాంగిల్లో కూడా కొంతమంది విశ్లేషకులు ఊహాగానాలు చేస్తున్నారు. ఓకే సత్యనారాయణ, రాజకీయ నాయకులతో కూడా సంబంధం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఆ కోణంలోనూ కూడా ఐటీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందా? ఇంకే ఎవరిపైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రత్యేకంగా అంటే ఈ కేసు విషయం ఈ పర్టికులర్ గా ఇవాళ జరిగిన రైడ్లకు సంబంధించి బెంగళూరుకు సంబంధించిన కొన్ని లావాదేవీలు, బెంగళూరులో బయటపడటంతో ఆ లావాదేవీల మీద పరిశీలించిన చేసిన నేపథ్యంలో ఇక్కడ క్లూలు వెతకడానికి ఐటీ అధికారులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఇక స్థానికంగా ఉన్న ఐటీ అధికారులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. అంటే ఇక్కడ లోకల్ అధికారులు కాదు, ఇక్కడ చేస్తుంది ఈ దాడులు, వీళ్ళందరూ కూడా బెంగళూరు నుంచి వచ్చిన అధికారులే ఇక్కడ చేస్తున్నారు దాడులు. ఈ దాడులకి ఇక్కడ లోకల్ గా ఉన్న ఐటీ అధికారులు వాళ్ళు సహకరిస్తున్నారు. అంటే ముఖ్యంగా రామేశ్వరరావు మీద ఇప్పుడు ఎవరు అనూహ్యం, అంటే ఇటీవల కాలంలో ఆయన మీద రవిప్రకాష్ చాలా ఆరోపణలు చేసినప్పుడు కూడా ఆయన మీద ఇంత ఒక్కసారిగా ఇటువంటి ఐటీ రైళ్లు ఇంత పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పేసి ఎవరు ఊహించలేదు. దీనికి సంబంధించి ఇప్పుడు పత్రాలు అవన్నీ కూడా వాళ్ళు స్వాధీనపరచుకుని దాని మీద రిపోర్ట్లు తయారు చేసే పనిలో ఐటీ అధికారులు ఉన్నారు. ఓకే సత్యనారాయణ, అయితే మన ఛానల్లోనే మొదటగా టెలికాస్ట్ చేస్తున్నారు, అయితే దీనికి సంబంధించి ఐటీ అధికారులు ఏమైనా సమాచారాన్ని అందజేశారా? ఆస్తుల జప్తుకు సంబంధించి ఎప్పుడు ప్రెస్ ముందు మాట్లాడే అవకాశం ఉంది ఈ వ్యవహారం గురించి? హలో, చెప్పండి సత్యనారాయణ గారు, దీనికి సంబంధించి ఆస్తుల వ్యవహారాల గురించి ఎంత మటుకు జప్తు చేశారు, ఐటీ దాడులు ఎంతవరకు కొనసాగాయి అనే అంశాల గురించి ఎక్కడైనా బయటకు వచ్చిందా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే మై హోమ్ సిమెంట్స్ కు సంబంధించిన లావాదేవీల్లో ఆయనకి పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి. ఆ డబ్బుని ఆయన రకరకాలుగా పెట్టుబడులు పెట్టారు. ఆయన మై హోమ్ రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి మామూలు హైదరాబాద్ లో చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో ఆయన డెవలప్ చేస్తున్నారు. వీటికి సంబంధించి బెంగళూరులో కూడా వాళ్ళకి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వీటన్నిటిని ఆ క్లూలు అక్కడ దొరికిన వీటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పరిశీలన జరుపుతున్నారు. అంటే కొంతకాలంగా ఆయన చాలా అంటే పెద్ద ఎత్తున లావాదేవీలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఈ నయీము కేసులో కూడా కొంత ఆ నయీం దగ్గర స్వాధీనం చేసుకున్న సొమ్ములో కూడా కొంత ఇది లెక్కలోకి రాకుండా పోయింది. దానికి సంబంధించి కూడా కొన్ని ఊహాగానాలు, అంటే దానికి సంబంధించిన నిధులు అవి కూడా ఈయన మేనేజ్ చేశారని, ఈయనకు సంబంధించిన వాళ్ళు ఏదో సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపణలు వచ్చాయి మధ్య మధ్యలో. కొన్ని అవి కొన్ని ఊహాగానాలు కావచ్చు, కొన్ని నిజాలు కావచ్చు. అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహించడం, పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ రకరకాల కార్యకలాపాలు కానీ నిర్వహించడంలో ఈయన ఒక పెద్ద క్యాపిటలిస్ట్. ఇప్పుడు ఈ క్యాపిటలిస్ట్ మీద ఇవాళ దాడులు చేయటం అనేది పెద్ద సంచలనంగా మారింది. ఓకే సత్యనారాయణ, రాజకీయ నాయకుల మద్దతు కూడా ఉంది అనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఐటీ దాడులు జరిగిన తర్వాత ఇతనికి సంబంధించిన ఆస్తుల వ్యవహారాల గురించి కావచ్చు, ఇతనికి సంబంధించిన వ్యవహారాలు బయటకు వెలువడే అవకాశం ఉందని ఖచ్చితంగా అనుకోవచ్చంటారా? అంటే ఈ రాజకీయ లావాదేవీలకు సంబంధించిన, అంటే రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు, రాజకీయ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు అవి ఇప్పట్లో అంటే ఇప్పటికిప్పుడే బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఈ ఐటీ అధికారులు మొత్తం పత్రాలు అవన్నీ స్క్రూటినీ చేసిన తర్వాత కానీ అసలు విషయాలు ఏంటనేది, వాళ్ళకి ఏం సమాచారం దొరికింది, దాన్ని ఏ రకంగా అనలైజ్ చేస్తారు, అనలైజ్ చేశాక ఏ రకంగా దాంట్లో నుంచి సమాచారం రాబడతారు, దాంట్లో ఏ రాజకీయ నాయకులకి లేదంటే ఎవరికి సంబంధాలు ఉన్నాయి,
అనే విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, బెంగళూరులో మొదలైన ఈ దీనికి సంబంధించి వ్యవహారానికి సంబంధించి విచారణ ఇప్పుడు హైదరాబాద్ స్థాయికి వచ్చింది. సో ఇంకా ఎంతమంది ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా ఈయనకు సంబంధించి, రామేశ్వరరావు సంబంధించి, అతని కుటుంబ సభ్యులకు సంబంధించి ఎంతమంది ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం? అంటే ప్రస్తుతం ఇప్పుడు మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి హైటెక్ సిటీలోని ఆయన కార్యాలయం వద్ద, నందగిరి హిల్స్ లోని ఇంటి వద్ద కూడా ఈ పెద్ద ఎత్తున అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ పత్రాలన్నీ స్వాధీనం చేసుకుని వాటిని అన్నింటినీ స్క్రూటినీ చేస్తున్నారు. ఇవన్నీ అంటే నెక్స్ట్ ఇవన్నీ స్క్రూటినీ చేశాక లేకపోతే ఈ పత్రాల్లో కానీ లేదంటే వాళ్ళకి జరిగిన డాక్యుమెంట్స్ లో కానీ ఇంకా లింకులు ఎక్కడికి వెళ్తాయి అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరులో జరిగిన ఒక కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు ఇక్కడ క్లూన్ లాగుతున్నారు. ఈ క్లూన్ లాగేటప్పుడు ఇంకా ఇంకా కొత్త లావాదేవీలు బయటకు రావచ్చు. కొత్త ఏమైనా సరే కొత్త లావాదేవీలు కానీ, కొత్తగా బ్లాక్ మనీకి సంబంధించిన డీల్స్ కానీ, ల్యాండ్ డీల్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా హవాలా లావాదేవీలు కానీ, ఇట్లాంటి ఏమైనా సరే క్లూస్ బయటకు వస్తే దాని మీద ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు జరిపి దాని మీద కేసులు పెట్టడం కానీ లేదంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవటం కానీ వాళ్ళు చేసే అవకాశం ఉంది. ఓకే సత్యనారాయణ, మామూలుగా తరచుగా ఐటీ అధికారుల సోదాలు జరుగుతూనే ఉంటాయి, బట్ ఈ వ్యవహారం చూస్తే కనుక 100 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు సోదాల్లో అన్న ఈ వార్తని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎంత పెద్ద మొత్తంలో బట్టి ఆ కేసు యొక్క ఇంటెన్సిటీ ఏంటో అర్థమవుతుంది. అంటే బెంగళూరులో అంటే అక్కడ తీగలాగితే ఇక్కడ డొంక కదిలినట్టు హైదరాబాద్ లో, అంటే అక్కడ దొరికిన సమాచారాన్ని బట్టి ఇక్కడ క్లూలు అంటే ఇక్కడ వాళ్ళకి ఎక్కువ పెద్ద ఎత్తున సమాచారం కానీ లేదా పెద్ద ఎత్తున వాళ్ళకి ఇంకా ఎక్కువ సమాచారం దొరకటం లేదంటే దానికి సంబంధించిన ఇంటెన్సిటీ ఎక్కువ ఉండటం వల్ల బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు స్థానిక అధికారుల నుంచి సహాయం తీసుకుని ఈ మొత్తం ఈ డాక్యుమెంట్స్ అంటే ఐడి ఈ దాడులు నిర్వహించడం, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తుంది. ఓకే సత్యనారాయణ, మెగా కృష్ణారెడ్డి అలాగే ప్రతిమా శ్రీనివాసరావులపైన కూడా ఐటీ కన్ను పడినట్టుగా సమాచారం వినిపిస్తోంది. ఆ కోణంలో కూడా ఇప్పుడు సోదాలు నిర్వహించే అవకాశం ఉందా, లేకపోతే ఈ వ్యవహారం అయిపోయిన తర్వాత అటువైపు దృష్టి మళ్ళిస్తారంటారా? అంటే ఇవన్నీ అంటే ఒకసారి ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఒక అంటే బిగ్ ఫిష్ అంటారు, అంటే ఒక పెద్ద చేప దొరికినప్పుడు వాళ్ళతో ఎవరైతే లావాదేవీలు జరుపుతారో వాళ్ళకి సంబంధించిన అంటే రకరకాల కోణాలు, రకరకాల అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే వాళ్ళ కొనుగోలు పత్రాల్లో వాళ్ళ పేర్లు ఉండటం కానీ లేకపోతే ఈమెయిల్ అడ్రస్ల్లో వాళ్ళతో ఉన్న సందేశాలు కానీ వాళ్ళకి సంబంధించిన మెసేజ్లు కానీ ఇవన్నింటినీ ఇప్పుడు అంటే అక్కడ కంప్యూటర్లు, వాటి హార్డ్ డిస్క్లు అవన్నీ స్వాధీనం చేసుకుని వాటిలో ఉన్న మొత్తం సమాచారాన్ని విశ్లేషిస్తారు. అవి విశ్లేషించిన తర్వాత అంటే కొంతమంది ఇటీవల కాలంలో ఆయనతో లావాదేవీలు జరిపిన వాళ్ళలో ఈయన ఈ మెగా కృష్ణారెడ్డి వీళ్ళు ఉన్నారు, ఈ టీవీ నేను 10 టీవీ కొనుగోలు వ్యవహారంలో కూడా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరి పేర్లు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే వీళ్ళ మీద కూడా నెక్స్ట్ ఏంటంటే ఐటీ రైళ్లు కానీ లేదా ఐటీ స్క్రూటినీస్ కానీ సర్వేస్ కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది నిపుణులు వాళ్ళు అంటే అంచనా వేస్తున్నారు. ఓకే, అంటే TV9 డీల్లో 220 కోట్లు హవాలా ద్వారా చెల్లించినట్లుగా తెలుస్తున్న వ్యవహారానికి మాట్లాడుకుంటే ఎవరెవరితో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది, అంటే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉందా? అంటే TV9 డీల్లో ఆయన అయితే ఇప్పుడు అంతకుముందు CEO రవిప్రకాష్ ఇవి ఆయన హవాలా లావాదేవీలు అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశారు. అంటే ఆయన మీద కేసులు పెట్టారు కాబట్టి ఆయనకి ఈ కంపెనీకి మధ్యలో కొన్ని కేసులు నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఆరోపణలు చేశారు కాబట్టి ఆరోపణలు ఎంతవరకు నిజం అనేది ఉందనేది ఇప్పటి వరకు మనకు తెలియదు. అంటే ఇప్పుడు కొత్తగా ఈ ఐటీ రైళ్లు చేయడం వల్ల అంటే ఇవన్నీ కూడా కొత్త కొత్త అనుమానాలు, అంటే ఇప్పుడు రవిప్రకాష్ చేసిన ఆరోపణలు ఏమైనా నిజం ఉందేమో అని చెప్పేసి ఒక ఉందేమో అనే ఒక అనుమానం కలుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈయన వ్యవహారం చూస్తే, రామేశ్వరరావుకు సంబంధించి చూస్తే పెద్ద కుంభకోణమే జరుగుతున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే 100 ఎకరాల ల్యాండ్ డీల్ అలాగే బ్లాక్ మనీ అలాగే TV9 డీల్కి సంబంధించి హవాలా వ్యవహారం ఇదంతా చూస్తే తర్వాత ఇప్పుడు ఎంత పెద్ద మొత్తంలో ఆస్తులు జప్తు చేసుకునే అవకాశం ఉండొచ్చు అంటారు? అంటే ఇటీవల తెలంగాణలో మొత్తంగా కూడా ల్యాండ్ డీల్స్ చాలా పెద్ద ఎత్తున జరిగాయి. ఈ కుకట్పల్లి ఆ ప్రాంతాల్లో, మియాపూర్ ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని చాలా మంది పలుకుబడిగలిగిన వ్యక్తులు వాళ్ళు కైవసం చేసుకుని వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు రిజిస్టార్లను కొంతమంది మేనేజ్ చేసి
దాన్ని ఆమటం, అవన్నీ చాలా వెంచర్లు పెట్టి అవన్నీ జరిగినాయి. అటువంటి లావాదేవీల్లో కూడా చాలా పెద్ద ఎత్తున బ్లాక్ మనీ కూడా ఇవన్నీ మారినాయి. అంటే ఈ రకంగా పలుకుబడి కలిగిన వాళ్ళకి సంబంధించి అంటే అసలు రెవెన్యూ రికార్డులు కానీ అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ని రద్దు చేయాలని సీఎం స్వయానే చెప్పే స్థాయిలో ఇక్కడంతా రికార్డుల మ్యానిపులేషన్ జరిగింది. అంటే రియల్ ఎస్టేట్ లావాదేవీలు అంటే ఇటీవల కాలంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధరలు పుంజుకోవటం వల్ల చాలా పెద్ద ఎత్తున ఈ డీల్స్ అనేవి జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో కొంత రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంటుంది. ఈ పుంజుకున్న నేపథ్యంలో కొంత ఈ బ్లాక్ మనీ కూడా ఇదంతా బయటకు రావటం ఇవన్నీ జరుగుతుంది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు రామేశ్వరరావు కూడా ఈయన చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. చాలా పెద్ద పెద్ద వెంచర్లు అవన్నీ చేస్తున్నారు. అంటే ఇవన్నీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ రియల్ ఎస్టేట్ డీల్స్ అవన్నీ జరిగిన అవకతవకలు అంటే వీటన్నిటి నేపథ్యంలో ఈయనకు సంబంధించిన ఇప్పుడు ఐటీ రేట్స్ చాలా సంచలనాత్మకంగా మారినాయి. దీనికి సంబంధించి చాలా చాలా మంది అంటే ఒక చాలా మందికి దీంతో సంబంధం ఉన్నాళ్ళు కానీ దీనికి ఈ విసినిటీలో ఉన్నాళ్ళు కానీ వీళ్ళందరి చుట్టూతో కూడా ఈ ఐటీ శాఖ వలబన్నే అవకాశం ఉంది. ఓకే సత్యనారాయణ, రైట్. ఓకే, బెంగళూరులో తీగలాగితే హైదరాబాద్ లో డొంక కదిలిన చందంగా మై హోమ్ అధినేత రామేశ్వరరావు ఇళ్ళు కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి దాదాపు 100 మందికి పైగా అధికారులు పాల్గొన్నట్టుగా సమాచారం. ప్రధానంగా రాజకీయ పార్టీలకు 3,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ అందించినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. అలాగే శ్రీనిరాజుకు రామేశ్వరరావుకు మధ్య జరిగిన 100 ఎకరాల ల్యాండ్ డీల్ పై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ భూమిని అసలు ధరలో 20% ధారా దత్తం చేసినట్లు, TV9 డీల్లో 220 కోట్ల హవాలా ద్వారా చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఐటీ అధికారులు రామేశ్వరరావు ఇళ్ళు, బంధువుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఈ ఐటీ అధికారుల వ్యవహార శైలి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఆర్థిక విశ్లేషకులు సుకుమార్ కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుకుమార్ గారు నమస్తే అండి, చెప్పండి. మై హోమ్ అధినేత రామేశ్వరరావు ఇళ్ళు కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తారు సహజం, బట్ ఇక్కడ 100 మందికి పైగా అధికారులు ఒకేసారి పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు, ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటూ పొలిటికల్ పార్టీస్కి దగ్గరగా ఉంటున్న వాళ్ళ మీద రైడ్లు జరగడం అనేది ఈ మధ్య కాలంలో చాలా తగ్గిందండి. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల ముందు కనుక మనం చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద తరచూ దాడులు జరిగేవి. కానీ ఈ దాడికి ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో జరిగిన TV9 మీద, ABCL మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మీద జరిగిన ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, వాటిల్లో రవిప్రకాష్ గారు చెప్పినట్టుగా హవాలా ద్వారా డబ్బులు బట్వాడా జరిగిందని చెప్పి చెప్పడం కానీ వీటన్నింటినీ కూడా బేరేజ్ వేసుకున్న పరిస్థితి ఈ రోజు మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకొక వైపు ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి మీడియా వ్యాపారంలో కూడా అడుగు పెట్టిన తర్వాత పొలిటికల్ పార్టీ సపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మనకి అంటే ఈక్వేషన్ వైజ్ చూస్తే కనుక మీడియాలో పొలిటికల్ ఫండ్ కానీ లేకపోతే వ్యాపారస్తుల రియల్ ఎస్టేట్ ఫండ్స్ కానీ ఇట్లాంటివి వస్తే వార్తలను ప్రభావితం చేస్తాయనేది గతంలో మనం ఎన్నోసార్లు చూసాం. ఇది కూడా ఒక విధంగా అలాంటి కోకే వస్తుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఈ హవాలాకు సంబంధించిన ఆధారాలతోటి పక్కా సమాచారం అందుకొని ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకోవైపు TRS పార్టీ నుంచి కూడా ఇప్పటివరకు కొంతమంది ఖండించిన మొత్తం మీద అంటే సమగ్రంగా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, అది అక్రమంగా వచ్చిందా లేకపోతే
ఈ హవాలా ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మీడియా హౌస్ కొనుగోలు చేయడానికి, వీటన్నిటి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే సుకుమార్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.